హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఎస్బీఐ బ్యాంక్ ద్వారా ఏదైనా అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తామనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హోమ్ లోన్ కోసం అప్లై చేసినా లేదంటే మనం క్రెడిట్ కార్డు ద్వారా అప్లై చేసినా సో దాని యొక్క స్టేటస్ తెలుసుకోవాలంటే మనం హోమ్ లోన్కి అప్లై చేస్తే హోమ్ లోన్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళైతే దాని స్టేటస్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే క్రెడిట్ కార్డు కోసం అప్లై అనుకోండి సో ఆ క్రెడిట్ కార్డుకు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళైతే దాని యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఎస్బీఐ వాళ్ళు ఒక వెబ్సైట్ అయితే పెట్టడం జరిగింది సో ఆ వెబ్సైట్లోనైతే అన్ని అప్లికేషన్కి సంబంధించిన స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు సో అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చోరు వరకు చూడండి చోరు వరకు చూస్తేనే ఇది మీకు అర్థమవుతుంది సో అంతేకాకుండా నా ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేర్చిపోతుంది సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో ఎస్బీఐ ఆల్ అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేయండి టచ్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ పేరు వచ్చేసేసి ఈ వెబ్సైట్ పేరు వచ్చేసేసి ఆన్లైన్ అప్లై డాట్ ఎస్బీఐ డాట్ సివో డాట్ ఇన్ఫ్రెన్ సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు సో నేను ఇక్కడైతే ఫస్ట్ ఉన్న లింక్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను మనకు స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ట్రాక్ యువర్ అప్లి ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్ అని అయితే మనకి ఇక్కడ అయితే చూపిస్తుంది ఇక్కడ ట్రాక్ అని చూపిస్తుంది దాని కింద చూడండి రిటైల్ లోన్ అని ఉంది అలాగే ఇక్కడ అగ్రికల్చర్ లోన్ అని ఉంది అలాగే ఇక్కడ క్రెడిట్ కార్డ్ అని ఉంది సో మనం ఈ లోన్ కోసం మనం అప్లై చేసినప్పుడు ఇక్కడ లోన్ మీద అనే దాని మీద ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ వాళ్ళైతే అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాక్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఆ అప్లికేషన్ అనేది ప్రజెంట్ ఏ సిచువేషన్లో ఉంది పెండింగ్లో ఉందా పెండింగ్లో ఉంటే ఎవరి దగ్గర పెండింగ్లో ఉందా అనే డీటెయిల్స్ అయితే మనకైతే చూపిస్తాయి అలాగే అగ్రికల్చర్ లోన్ అనుకోండి ఇక్కడ అగ్ అగ్రికల్చర్ లోన్ అనే దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసి అప్లికేషన్ ఐడి ఉంటుంది మీకు అప్లికేషన్ ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే దాని యొక్క స్టేటస్ అయితే మనకైతే ఇక్కడైతే చూపిస్తుంది అలాగే ఇక్కడ చూడండి క్రెడిట్ కార్డ్ అని ఉంది క్రెడిట్ కార్డ్కి సంబంధించిన అప్లికేషన్ అనేది మనం ఫార్వర్డ్ అనుకోండి దాని యొక్క స్టేటస్ని కూడా అయితే ఇక్కడైతే తెలుసుకోవచ్చు ఈ విధంగానైతే మనం ఈ వెబ్సైట్ను యూజ్ చేసుకొని ఎస్బీఐకి సంబంధించి మనం ఫార్వర్డ్ చేసిన అప్లికేషన్ యొక్క స్టేటస్ని అయితే మనం ఆన్లైన్లోనైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్ ఒకవేళ లేదనుకోండి మీకు ఇక్కడ నెంబర్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ సో కాల్ సెంటర్ నెంబర్స్ వీటికి ఫోన్ అయినా సరే దాని యొక్క స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్ సో ఈ విధంగానైతే మనం ఈ వెబ్సైట్ని అయితే యూజ్ చేసుకొని అన్ని అప్లికేషన్లయితే స్టేటస్ని అయితే మనం అయితే ఇక్కడైతే తెలుసుకోవచ్చు ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న నెటకల్ల సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్